ఆది థ్యాంక్ యూ సో మచ్ రైట్ వినేష్ పొగాట్ మనకు ముందంజలో కనిపిస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు ఒలింపిక్స్ కంటే ముందు వినేష్ పొగాట్కు సంబంధించిన ఇష్యూ మొత్తం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ తర్వాత ఒలింపిక్స్లో జరిగిన ఇష్యూస్ కూడా మనందరం చూసాం. అయితే ప్రస్తుతం ఎన్నికల్లో తను నిలబడింది, ఎన్నికల్లో తను ముందంజలో కనిపిస్తోంది, ప్రస్తుతం ఆధిక్యంలో కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా నిజం అయ్యేలానే కనిపిస్తున్నాయి, ఎందుకంటే దాదాపు హర్యానాలో మ్యాజిక్ ఫిగర్కి చేరువలో కాంగ్రెస్ చేరుకుంటోంది. ఇటు జమ్మూ కాశ్మీర్లో కూడా కాస్త ఎడ్జ్ గానే కనిపిస్తోంది. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు, ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతూ ఉన్నాయి రైట్, బ్యాలెట్ బాక్స్ లు అయిపోయింది, ఇప్పుడు కౌంటింగ్ స్టార్ట్ అయింది, ట్రెండ్స్ చూస్తున్నారు. ఫస్ట్ ఇంట్రొడక్షన్ లో చెప్పాను, ప్రజల యొక్క మ్యాండేట్ కి మేము శిరసావహిస్తాం. మేం పనిచేసిన దానికి మాకు పట్టం కట్టాలి. మరొక్కసారి హర్యానాలో కశ్మీర్ పీస్ఫుల్ వాతావరణానికి, ఆ ప్రజల యొక్క ఆర్థిక వికాసానికి మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు, అమలు చేసినటువంటి యొక్క పనులు, ఆ ప్రజలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మాకు సపోర్ట్ చేయాలి. మతం పేరు మీద ఆ యొక్క రాజకీయాలు చేసేటువంటి శక్తుల్ని ఓడించాలి. కుటుంబాల పేరు మీద రాజకీయాలు నడిపి వేలాది కోట్ల రూపాయలు, లేకుంటే కశ్మీర్లోని వేల ఎకరాలు తమ అధీనంలో పెట్టుకున్నటువంటి కుటుంబాన్ని మరి బుద్ధి చెప్పి డెమోక్రటిక్గా పాలించినటువంటి పాలిస్తున్నటువంటి బీజేపీ సర్కార్ని గెలిపించాల్సిన అవసరం వాళ్లకు ఉన్నది. మాకెంతైతే అవసరం ఉన్నదో, మాకన్నా ఎక్కువ అక్కడి ప్రజలకు ఉన్నది, అక్కడ వికాసం కోరుకునే వాళ్ళకు. కానీ ఇంకా